ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, అందరికీ ప్రేస్ లార్డ్. దేవా, మాకు కలిగే శ్రమలు మా మేలు నిమిత్తమై ఉపయోగించు అని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో అందరూ ఏకీభవించండి. దేవా, మాకు కలిగే శ్రమలు మా మేలుకై నిమిత్తము ఉపయోగించు. ఇశ్రమేలకు ఐగుప్తులో కలిగిన శ్రమల ద్వారా వారిని ఒక రాజ్యమునకు ప్రత్యేక జననము యుండునట్టుగా సిద్ధపరిచిన రీతిగా మమ్మును కూడా సిద్ధపరచుము. దేవా, వెనక ఉన్న శత్రువుల వల్ల కానీ ఎదుట ఉన్న నేల వల్ల కానీ హాని కలగకుండా అద్భుతమైన రీతిగా నీ జనులను కాపాడిన విధముగా మమ్మలను కూడా సైతాను లోక శరీర అను శత్రువుల నుండి కాపాడి ఆటంకముల నుండి విడిపించమని వేడుకొనుచున్నాము. దేవా, 40 ఏండ్లు ఇశ్రమేలుకు ఆహారం ఇచ్చిన పోషకుడువు గాని, ఆజ్ఞలు బోధించు బోధకుడువు గాని, అరణ్యంలో నడిపించిన మార్గదర్శివిగాను ఉన్న విధముగా మమ్మును కూడా ఈ లోక కార్యాన్యములో పోషించుము. ఈ బోధ చూపించు, చిక్కు దారుల నుండి క్షేమముగా నడిపించమని వేడుకొనుచున్నాము. ఇశ్రమేలులకు ప్రార్థన సమయమందు జయము కలిగించినట్లు విసుగుదల లేని ప్రార్థన శక్తిని అనుగ్రహించుము. ఈ ప్రార్థన చేతులు వాళ్ళకుండునట్లు మమ్మును బలపరచుము. ఎప్పుడైనాను ఎక్కడైనాను కొంచెమైనాను సైతాను శోధనలలో కానీ ఆజ్ఞములను మాకు కలుగునియ్యము. ఆజ్ఞలను కలుగనీయకుము. నీవే జయము ప్రకటించమని వేడుకొనుచున్నాము. ఆనందకరమైన దేవా, చేదు నేలను మంచినేలగా, సామాన్య జలమును ద్రాక్షారసముగా మార్చిన నీవు మా కన్నీలను ఆనంద భస్మాలుగా మార్చుమని వేడుకొనుచున్నాము. కృప మాకు తోడే ఉండునుగాక. విడుదలైన తర్వాత ఓ ఏచన కర్త మరియాకు స్తుతి కీర్తన నేర్పిన నువ్వు, పరలోకమునకు స్తుతి కీర్తన నేర్పిన నీవు, పరలోకమునకు వినబడే ఆ స్తుతి కీర్తన రాగమును మాకు కూడా నేర్పమని వేడుకొనుచున్నాము. నీ జనాంగమునకు అరణ్యంలో ఆరాధన స్థలమునకు నియమించిన దేవ, నీ ధనములో పొందే పనికంటెను, శత్రువులతో పోరాడే పనికంటెను నీ సన్నిధి కూర్చుండి నిన్ను ఆరాధించే పని మహాశ్రేష్టమైనదని మాకు బోధించుము. నిన్ను ఆత్మతోను సత్యముతోను ఆరాధించే హృదయాలను అనుగ్రహింపుము. యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. మహిమ ఘనత కీర్తి మీకే చెల్లునుగాక. ఆమెన్. హల్లెలూయా.